నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నే నిన్ను చూడక, మహాగణుడ నా యేసయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల, అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా, అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సమమైన బలమైన వారెవరు, వేరే జగమందు నే ఎందు వెదకినను. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం, ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం, ఈ లోకమంతా ఏలుచున్న నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక.
చూచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆసేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆ పాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆ పాదమస్తకం నీకేగా అంకితం. యేసే మహిమలనే ఆధ్యాత్మిక టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. యేసే మహిమలని ఆధ్యాత్మిక టీవీ ప్రోగ్రాన్ని మీరు వీక్షించడానికి ప్రతి శనివారం ఉదయం 8:30 మచిలీపట్నం ప్రార్థన టీవీ అని ప్రసారం చేయబడుతుంది, మరియు ఆదివారం విజయవాడ ఛానల్ నందు ఉదయం 6:30 ప్రసారం చేయబడుతుంది. మరి పాస్టర్ సిహెచ్ చాకుల్ల గారు స్వస్థత వరం కలిగిన దైవజనులు, మీరు మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ క్రింద ఇవ్వబడుతున్న స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కు ఫోన్ చేయగలరు. మీ ప్రార్థనల అవసరతల కొరకు మనదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము. అలాగే ఏసై మహిమలు టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు ఎంతో ఆదరించబడుతున్నారని విశ్వసిస్తున్నాము. ఇప్పుడు ఆకుల పాస్టర్ గారు దైవవర్తమానాన్ని అందిస్తారు. మీరందరూ విని దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాము. మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఏసై నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఏసయ్య మహిమలో అనబడిన కార్యక్రమం ద్వారా ప్రార్థన టీవీ ప్రేక్షకులతో నీ వర్తమానం అందించుటకు దైవజనులు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు ఏసయ్య నీ వాక్యాన్ని మేము నేర్చుకుంటుండగా నీ బిడ్డలందరూ వచ్చి విని దీవెనలు పొందుటకు సహాయం చేయి. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం అంతా మీరు అధ్యక్షమని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మరొకసారి ప్రార్థన వీక్షిస్తున్నటువంటి వారికి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అంతకంటే ముందు దేవుని యొక్క వాక్యాంశాన్ని రాసుకుందాం. దేవునికి లోబడుతున్నావా లేదా అన్న అంశాన్ని బట్టి కొద్ది మాటలు ధ్యానించుకుందాం. మూలవాక్యముగా దిశోపదేశకాండము 13:4 చదువుకుని ముందుకు వెళ్దాం. మీరు మీ దేవుడైనా యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన హత్తుకుని ఉండవలెను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు దైవజనుడు, ఇదిగో నువ్వు దేవునికి లోబడి ఆయనకి భయపడి ఆయన ఆజ్ఞలను గైకుని ఆయన మార్గములో నడిస్తే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి దేవుని సంఘమా, దేవుని సమాజమా, నా ప్రియ సోదరి సోదరుడా, దేవుడి బిడ్డ, ఆయనకి నువ్వు లోబడుతున్నావా? దేవునికి ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు లోబడుతున్నావు? ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిందిగా దేవుని సేవకుడిగా నీకు మనవి చేస్తున్నావు. మనము దేవుడు ప్రజలమై ఉన్నాం, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. మన దేవుడైనటువంటి యేసు ప్రభు యొక్క మాటను మనం వినవలసిన వారమై ఉన్నాం, ఆయనకి లోబడవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ అన్నాడు నువ్వు ఆయనకి మాట విని ఆయన లోబడి ఆయన హత్తుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఈ మాటలు వింటున్న నువ్వు ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిందిగా దేవుని సేవకులుగా నీకు మనవి చేస్తున్నావు. ఈ లోకం ఉన్న వాటి లోబడుతున్నావా? భౌతికమైన వాటి గురించి లోపడుతున్నావా? బలహీనమైన వాటికి నువ్వు లోబడిపోతున్నావా? బలవంతుడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడు, బుద్ధి కలిగిన వాడు, బుద్ధి జ్ఞానములు ఇచ్చినవాడు, సర్వసంపదలు ఇచ్చినటువంటి దేవుడికి నువ్వు లోబడుతున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిందిగా దేవుని పేట మనవి చేస్తాం. ఎందుకంటే దేవుడు అనేటటువంటి యేసు ప్రభు వారే ఆయన లోబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒక మాటను చూద్దాం. లూకా శుభవార్త 2:51 ఒక మాట ఉంటుంది. యేసు అంతటా ఆయన బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఆయన
తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రము చేసుకుని దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ లూకా సువార్తలో మనం చూస్తే యేసు ప్రభువారు వారు తల్లిదండ్రులు లోబడ్డారండి. చూసారా, నువ్వు యేసు ప్రభువారికి లోబడుతున్నావా? ఇదిగో ఆయన తల్లిదండ్రుల దయందును పెద్దల దయందును దేవుడి దయందును వర్ధిల్లెను. బాల్య దినముల్లో తన పుట్టుక దినముల్లో అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. బాల్య దినంలోనే ఆయన లోబడ్డాడా అంటే పరిశుద్ధ గ్రంథాలు చూస్తే 30 సంవత్సరాలు యేసోపు మరియ దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఆయన లోబడి పనిచేసుకుంటూ తల్లిదండ్రులు పోషించుకుంటూ తల్లిదండ్రుల మాట వింటూ ఇదిగో 30 సంవత్సరాలు దాటిన తర్వాత తండ్రి అయిన దేవుడికి లోబడి చక్కటి పరిచర్య చేసి కొన్ని లక్షల కోట్ల వేల ఆత్మలు రక్షించి ఆయన సిలువ మరణము పొందాడని మనం చూస్తాం. యేసు ప్రభువారే తల్లిదండ్రులు లోబడ్డాడు, ఆయన దేవుడికి లోబడ్డాడు, పెద్దలకు లోబడ్డాడు. ఈ మాటలు వింటున్న నీవు దేవుడికి లోబడుతున్నావా? నీ దైవజనులు లోబడుతున్నావా? నీ తల్లిదండ్రులు లోబడుతున్నావా? నీ పెద్దలకు లోబడుతున్నావా? వారి యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా లేదా? ఇదిగో ఇశ్రాయేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారు దీవించబడ్డారు. ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ పట్టణం నుంచి వారు వచ్చి ఆశీర్వాదం పొందినటువంటి దీవెన పొందినటువంటి వాగ్దానంతో కూడినటువంటి కానాను దేశంలో పాలు తేనెలు ప్రవర్తించే కానాను దేశంలో దేవుడు వారిని ప్రవేశింపజేశాడు. దేనికనగా వారు దేవుని మాటకి లోబడ్డారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తల్లిదండ్రులు లోబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. నీ తల్లిదండ్రులు నువ్వు లోబడుతున్నావా? ఇదిగో వాక్యం సెలవిస్తుంది, నీ తల్లిదండ్రుని సన్మానించుము నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని నిర్మాకాండం 20వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూస్తాం. 10 ఆజ్ఞల్లో ప్రియాదేవుని సంగమా, నువ్వు ఎంత ధనవంతుడైనప్పుడు విద్యావంతుడైనప్పటికీ బలవంతుడైనప్పటికీ వెండి బంగారాలు కలిగి ఫలాలు కలిగి విల్లాలు కలిగి అపార్ట్మెంట్ ఎన్ని కలిగిన ఉన్నప్పటికీ ఇవన్నీ నీకు ఇచ్చింది ఎవరంటే దేవుడు. నువ్వు ఆయనకి లోబడి ఉండాలి, ఆయన యందు నువ్వు నమస్కారం చేయాలి, ఆయన పాదాల మీద పడి నువ్వు ఆయన దగ్గర కరుణ దీవెన అడిగేవాడిగా ఉండాలి. ఎందుకంటే దేవుని లోబడితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఈ లోకంలో నువ్వు దేనికి లోబడినా నీ జీవితంలో కార్యాలు జరగవు, కానీ దేవునికి నువ్వు లోబడితే నువ్వు ఏ చీకట్లో ఉన్నావు, ఏ అంధకారంలో ఉండవో, ఏ అగాధములో ఉండవో, ఆసలము ఏ బాధలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, అప్పులో, వ్యాధులు, బాధలో నువ్వు ఎక్కడున్నావో ఆసలములో ఉండి యెషయా నేను నీకు లోబడతాను అని నువ్వు గలమెత్తి ప్రభుని అడిగినట్లయితే దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానికి సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో మూడో మాటకు చూసుకుంటే ఇక్కడ అన్నాడు, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఇదిగో ఒక మాట అంటాడు, అబ్రహాము ఇదిగో పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అబ్రహాము దేవునికి లోబడెను గనుక ఆయన దీవించబడ్డాడు, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో నువ్వు దీవించబడిపోతాను, ఆశీర్వదింపబడపో, ఆయన దీవెనలు ఆశీర్వాదాలు ఐశ్వర్యం నీ మీద రావటం లేదని దాని కారణం ఏంటంటే నువ్వు దేవుడికి లోబడతావులా, లోకములో ఉన్న చెడుకు లోబడుతున్నావు, లోకములో ఉన్నటువంటి వాటికి లోబడుతున్నావు, భౌతికమైన వాటి గురించి నువ్వు లోబడుతున్నావు, నువ్వు దేవుడికి లోబడి. ఇదిగో అబ్రహాము దేవుని మాట విన్నాడు, స్వజనులు విడిచిపెట్టాడు, స్వదేశాన్ని విడిచిపెట్టాడు, దేవుడు మాట విని వచ్చాడు, దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన సరైన సమయంలో అబ్రహాముని దేవుడు దీవించాడు. మనుషులకు అసాధ్యమైనటువంటిది, మనుషుల వల్ల కానటువంటిది దేవుడు గొప్ప కార్యం వృద్ధాప్యంలో కూడా అబ్రహాముకి దేవుడు దీవించి గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవుడి మహిమ కలుగునుగాక. అబ్రహాముకి ఇదిగో అన్యులందరికీ మరి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిలబెట్టాడు, విశ్వాసులకు తండ్రిగా చేశాడు, దేవుడికి మహిమ కలుగునుగా. ఎందుకంటే అబ్రహాము దేవుడికి లోబడ్డాడు, అబ్రహాము దేవుడి మాట విన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు దేవుడి మాట వింటున్నావా? తల్లిదండ్రుల మాట వింటున్నావా? దైవజనుడి మాట వింటున్నావా? నీ స్కూల్లో, హై స్కూల్లో, ఇదిగో కాలేజీలో, యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఆ యొక్క అధ్యాపకులు, బోధకుల యొక్క, ఆ యొక్క ఉపాధ్యాయుల యొక్క మాటను విని లోబడుతున్నావా? భయభక్తులు లేకుండా తిరుగుతున్నావా? తస్మాత్ జాగ్రత్త.
దేవునికి నువ్వు లోబడితే ఇదిగో సర్వము దేవుడు నీకు ఇవ్వగలడు. ఆరోగ్యం ఇవ్వగలడు, ఐశ్వర్యం ఇవ్వగలడు, ఉద్యోగం ఇవ్వగలడు, చదువులో విజయం ఇవ్వగలడు, సమస్తము చేయగలడు. ఈ లోకంలో దేనికి నువ్వు లోబడుతున్నావు? ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకో నా ప్రియ సోదరి సోదరుడా. మత్తు పదార్థాలు లోబడుతున్నావా? పాపానికి లోబడుతున్నావా? శాపానికి లోబడుతున్నావా? తాగుడికి లోబడుతున్నావా? శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నువ్వు దీవించబడాలంటే జీవము కలిగిన దేవుడికి, ప్రాణం పెట్టిన దేవుడికి, సర్వాధికారి అయినటువంటి దేవుడికి, భూత భవిష్యత్తు కాలంలో ఉన్నటువంటి దేవుడికి నువ్వు లోబడితే నీ జీవితంలో గొప్ప కార్యాలు నా దేవుడు జరిగించగలడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడికి లోబడాలి నువ్వు. దేవుడు మాటను నువ్వు వినాలి. దేవుడు భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. ఇదిగో తల్లిదండ్రులు ఒక్కసారి నువ్వు అడుగో, అమ్మా నేను ఎలా బ్రతకాలి, నానా నేను ఎలా బ్రతకాలి అని అడుగు. వాళ్ళు చెప్తారు ఇలా బ్రతకాలి నానా అని. ఆ రీతిగా నువ్వు బ్రతుకు. అంతేగాని తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా నీ ఇష్టారాజ్యంగా నీ ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుని నీ ఇష్టమైన మార్గంలో నువ్వు నడిస్తే నువ్వు బాగుపడటం చాలా కష్టం. ఇదిగో దేవుణ్ణి అడుగు, అయ్యా నేను లోబడుతున్నాను, నీ చిత్తం నా జీవితంలో ఏమై ఉంది అంటే దేవుడే నీకు మార్గదర్శకే ఉండి నువ్వు ఎలా నడవాలో ఎలా జీవించాలో ఆయన నీకు నేర్పిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు బోధిస్తాడు, ఆయన నీకు బయలుపరుస్తాడు, ఆయన దర్శనాల ద్వారా నీతో మాట్లాడతాడు, స్వప్నాల ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన లోబడు నా ప్రియ సోదరి సోదరుడా. తల్లిదండ్రుల మాట విను. ఇదిగో తల్లిదండ్రులకు ఏం కావాలో అడుగు. ఇదిగో అబ్రహాము యొక్క కుమారులు ఉన్నారు, ఇస్సాకు మరి వారి బిడ్డలకు అడిగాడు, ఒరే బాబు ఇదిగో పలాని కూర నాకు కావాలి, మీరు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను తిని నిన్ను దీవిస్తానన్నాడు. చక్కటి కూర. ఏ రోజునన్నా నీ తల్లిదండ్రులు తిన్నారా తాగారా అని పట్టించుకుంటున్నావా? భార్య వచ్చేసింది, ఉద్యోగం వచ్చేసింది, నా ఇష్టారాజ్యం బ్రతుకుతానంటున్నావా? నీ తల్లిదండ్రులు ఏం తింటారు? ఎందుకంటే నీ తల్లిదండ్రులు నిన్ను దీవిస్తారు దేవుడి తర్వాత. వారు దీవెనే నీకు దీవెన. వారి యొక్క ఆశీర్వాదమే నీకు ఆశీర్వాదం. ఈ లోకంలో వారికంటే గొప్ప దీవెన నీకు మరొకటి లేదు. నీ తల్లిదండ్రులను అడుగు, అమ్మా ఇదిగో నేను నడిచే మార్గం నీకు ఇష్టమా లేదా? వాళ్ళు ఇష్టం లేదన్నప్పుడు ఆ మార్గంలో ఉన్న నడవబాక. ఇదిగో సంశయం యొక్క దైవజనుడు తల్లిదండ్రులు చెప్పాడు, నానా నడిచే మార్గం మంచిది కాదు, నుంచి ఆయన వినలా, పాపంలో పడ్డాడు, శక్తిని పోగొట్టుకున్నాడు, బలమును పోగొట్టుకున్నాడు, ఆఖరికి కంటి చూపునే పోగొట్టుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే తల్లిదండ్రుల మాట వినపోతే నీకు నష్టం కలుగుద్ది, దేవుడి మాట వినపోతే అంతకంటే నష్టం కలుగుద్ది. దేవుడికి లోబడు, తల్లిదండ్రులు చెప్పింది విను. తల్లిదండ్రులు చూసినటువంటి కుమారుడుగా కుమార్తెగా ఉండు, ఆయన మాట వినేటటువంటి కుమారులుగా కుమార్తెగా ఉండు. తల్లిదండ్రులు లోబడు, తల్లిదండ్రులకి ఏం కావాలో కనుక్కో, తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడు. అంతే తప్ప తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు, దేవుడి మాట నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడి వాక్యం అంది నీ తల్లిని తండ్రి సన్మానించుము నీ దీర్ఘాయుష్యమంతుడు అవుతావు. ఈ లోకానికి లోబడి, లోకమున్న వాటి లోబడి అనేక మంది ఇదిగో చిన్న చిన్న వయసులో మరణానికి పాత్రులైపోతున్నారు, సాతాను చేతిలో కీలుబొమ్మల్లాగా మారిపోతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటూ నువ్వు ఎవరికి లోబడుతున్నావు? దేవుడికి లోబడుతున్నావా? నీ తల్లిదండ్రులు లోబడుతున్నావా? నీ పెద్దల మాట నువ్వు వింటున్నావా? దేవుడి మాట విని దేవుడికి లోబడుతున్నావా? దేవుడి మాట విని లోబడితే చీకటిలో కూడా దేవుడికి వెలుగుని ప్రకాశిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో నువ్వు వ్యాపారంలో దేంట్లో, ఉద్యోగ విషయంలో దేంట్లో నువ్వు నష్టపోయావో దేవుడి మాట విని ఆయనకి లోబడితే నువ్వు పోగొట్టుకున్న ఆయన దేవుడు నీకు సమృద్ధిగా ఇవ్వగలడు. దేవుడికి మహిమ కలుగును గాక. నాలుగో మాటగా చూద్దాం చూడండి. యాకోబు పత్రిక 4:7 ధ్యానం చేసుకుందాం. కాబట్టి దేవుని లోబడి ఉండుడి అపవాదిని దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి లోబడుండు, అపవాదిని ఎదిరించు, చీకటిని ఎదిరించు, వ్యభిచారాన్ని, తాగుడు, గుటకాలు, సిగరెట్, భయంకరమైన ఈ లోకాన్ని ఎదిరించు. లోకము యేసు ప్రభు వల్ల లోకములో కలగలేదు, లోకము నా వల్ల కలిగింది కాదన్నాడు ప్రభువారు. ఇదిగో లోకములు నేత్రాశ, శరీరాశ జీవపు డమ్మం ఉంది, అవన్నీ ప్రభువుకు సంబంధించినవి కాదు, అపవాది సంబంధమైనవి. నువ్వు అపవాది కాదు లోబడేది, దేవునికి లోబడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు ప్రభుకు లోబడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ లోకంలో నువ్వు దేనికి లోబడినా నీకు నష్టాన్ని తీసుకెళ్తుంది, కష్టాన్ని తీసుకెళ్తుంది, నరకాన్ని తీసుకెళ్తుంది, మరణాన్ని తీసుకెళ్తుంది, శ్రమల పాలు చేస్తుంది నీకు. అదే నా దేవుడు నువ్వు యేసు ప్రభువుకు లోబడితే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు నా ప్రియ సోదరి సోదరుడా.
అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో భక్తులు, అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసులు దేవునికి లోబడ్డారు. వారి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పొందుకున్నారు. దేవుడికి మహిమ కలుగును. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, అది ఆయనకి నీతిగా ఎంచబడింది అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో నువ్వు గుర్తింపులేని నీవు, విలువలేని నీవు, నిన్నెవరు గుర్తిస్తున్నది ఈ లోకంలో? అట్టడుగులో ఉన్నామేమో, అవమానకరమైన స్థితిలో ఉన్నా, నిందల మధ్యలో ఉన్నామో, బంధువులు నిన్ను దూరపరిచారేమో, భార్యకి, భర్తకి, బిడ్డలకి, లోకానికి, సమస్య నువ్వు దూరంగా ఉన్నావేమో. నువ్వు దేవుడికి లోబడితే నువ్వు పోగొట్టుకున్న వాటి కంటే దేవుడు అత్యధికముగా నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు అవన్నీ పోగొట్టుకుంటానికి, నష్టపోతానికి కారణం ఏంటంటే, ఇంతవరకు నువ్వు దేవుడికి లోబడలేదేమో, ఇంతవరకు నువ్వు దేవుడి మాట వినలేదేమో, ఇంతవరకు దేవుడి మార్గంలో నడవలేదేమో, ఇంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు లేవేమో. ఇదిగో దైవజనుడి ద్వారా, నా ద్వారా దేవుడు చూటుగా నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు దేవుడికి లోబడు, నువ్వు దేవుడికి లోబడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ మళ్ళీ నీకు దేవుడు లేవనెత్తి ఘనత చెందేవాడిగా నిన్ను చేయగలడు నా దేవుడు. ఇదిగో ఎక్కడ పడిపోయావు అక్కడ మళ్ళీ లేపగలడు నిన్ను నా దేవుడు. ఎక్కడ అవమానం పొందావో అక్కడ ఘనత పొందేవాడిగా నిన్ను నిలబెట్టగలడు నా దేవుడు. ఎప్పుడనగా నువ్వు దేవుడికి లోబడితే. నువ్వు దేనికి లోబడ్డావు? తాగుడికి లోబడుతున్నావా? స్త్రీకి లోబడ్డావా? జోజానిక, కోడి, దేనికి లోబడుతున్నావు? నీ లోకంలో ఉన్నట్లు ఒక దిన మన దేనికి లోబడినా నిన్ను శ్రమల పాలు చేస్తాయి. ఇవన్నీ కూడా నీకు నిందల పాలు చేస్తాయి, నీకు అవమాన పాలు చేస్తాయి. నా దేవుడికి నువ్వు లోబడితే నిన్ను ఘనతకు పాత్రుడు చేస్తాడు, ఆశీర్వాదానికి పాత్రుడు చేస్తాడు, దీవెనకు పాత్రుడు చేస్తాడు, ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సోదరి సోదరుడా, మనమందరం దేవుడికి లోబడదాం. మన పొరపాట్లు దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం, మన అతిక్రమములు దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన దయ చూపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన కరుణ చూపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన మారు మనసు దయచేస్తానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మను మనకి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ మారు మనసు నీకు లేకపోతే ఈ లోకంలో నువ్వు పనులు చేస్తావు, ఈ లోకానుసారంగా నువ్వు జీవిస్తావు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావో, మారు మనసు పొందావో, రక్షణ పొందావో, ఆయన రాజ్యం కొరకు, ఆయన లోబడత కొరకు నువ్వు జీవిస్తావు. కనుక మారు మనసు పొందు, పరిశుద్ధాత్మను పొందుకో, రక్షణ పొందుకో, దేవునికి లోబడు, గొప్ప కార్యాలు చేసుకో. నువ్వు, నీ కుటుంబం చక్కగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలు, సమస్తము దీవించబడటానికి దేవుడు దీవిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సర్వమానవాల కొరకు లోకానికి వచ్చాడు, శ్రమలు అనుభవించాడు, కొరడా రెబ్బలు తిన్నాడు, రక్తము కాచాడు, ఎన్నో ఈ మానవుడి కొరకు, ఎన్నో మన కొరకు శ్రమలు అనుభవించినటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు లోకంలో ఎక్కడ కూడా లేడు ప్రియ దేవుని సంగమా. కనుక ఆ దేవునికి లోబడదాం, ఆయన దీవెనలు పొందాం, ఆయన ఆశీర్వాదాలు పొందుదాం, మన పొరపాట్లు, మన అతిక్రమం దేవుడి దగ్గర ఒప్పుకుందాం. ఇప్పుడుకైనా దేవునికి సమయాన్ని ఇచ్చాడు, రా ఆయన దగ్గరికి, ఆయనకి లోబడరా. పాపాన్ని వదిలే, శాపాన్ని వదిలే, ఈ లోకాశ్రలను వదిలిపెట్టు, దేవుని దగ్గరికి వచ్చి ఆయన లోబడి ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు, నీ కుటుంబం పొందాలని మనసారా కోరుకుంటూ దేవుడి మాటలు మీ హృదయంలో నీళ్లు కట్టి ఫలింపు చెయ్యును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఏసయ్య మహిమలు అనబడినటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం, ఈ మచిలీపట్నం ప్రార్థన టీవీ ద్వారా వినటకు నీ బిడ్డలకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీ కొందనాలు. ఇదిగో నీ బిడ్డలు విన్నారు, దేవుడికి లోబడుతున్నావా లేదా, దేనికి లోబడుతున్నావు అనే అంశం. నీకు లోబడే కృపను నీ బిడ్డలకు ఇచ్చి వాక్యాన్ని నీళ్లు కట్టి ఫలింపు చేయమని, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను దీవించాస్తు, అలాగే అన్నప్రసన్నం, నామకార్థం జరుపుకున్న బిడ్డలకు గృహప్రవేశాలు, వాళ్ళ షాపులు, వ్యాపారాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల విషయంలో కూడా నీ కృప చూపించమని, ఈరోజు ఈ వాక్యం మరి విన్నటువంటి బిడ్డలందరికీ, అలాగే ముందుకొచ్చి సహకరించినటువంటి ప్రభువా, మరి ఆ బోయోగి రాజు గారు, రూతమ్మ గారు ఈ కార్యక్రమాన్ని సహకరించారు. ఆ కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, వారి బిడ్డలను కూడా మీరు దీవించమని, ఇంకా అనేక మంది టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయటకు, ముందుకు రావటకు సహాయం చేయండి. నీ బిడ్డలు మరొకసారి దీవించి ఆశీర్వించు, వాక్యానుసారమైన జీవితాలు నీ బిడ్డలు దయచేయమని, యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణ కత్యగు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య స్థావాసమును సమాధానము ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతరము సదాకాలం తోడుండి,
దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మరొకసారి మీకు అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా, పరలోక తండ్రి, నీ బంగారు ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. మహారాజం పరీక్ష గడిచిన కాలం అంతా నీ రెక్కల కింద భద్రపరిచి సజీలోకలు ఉంచిన విధానం వందనాలు ప్రభా. నాయన ఏమి చరణం చెల్లించలేము తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన మాతిమి తండ్రి గారిని ప్రభా, కుల పాస్టర్ గారిని ప్రభా, నాయన వాక్యపరచు బహుబలంగా వాడుకోమని నడుచున్నాను తండ్రి. ఆయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతమంది అయితే అవి చూస్తున్నారో ప్రభా, నన్ను ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఇరికి ఇబ్బంది నుంచి విడుదల దయచి ఇచ్చున్నాం ప్రభా. నేను వాళ్ళ చేతిలో అద్భుత కార్యం జరిగించమని ఇచ్చున్నాను తండ్రి. మాత్రమే తండ్రి బహుబలంగా వాడుకోండి ప్రభా. నాయన అయానికి స్తోత్రాలు. ఈ సేవను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నేను ఆ ప్రార్థన చాలను కూడా దీవించండి, ఆశీర్వదించి అభివృద్ధి పరచమని, ఈ కొద్దిపాటి ప్రార్థన పాలు చేసుకుని మీ దీవెనతో నింపమని యేసునామన వేడుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.